ఇక్కడ ఉన్న సాక్ష్యము సహోదరుడు పరవశివుడు ఈ సాక్ష్యమును విని దైవాశీర్వాదములు పొందవలనని సత్యమును గ్రహించవలనని ప్రార్థించుతున్నాము. ఇప్పుడు క్రీస్తు నందు పాస్టర్ ఎర్నెస్ట్ కొమానపల్లి రాక్ చర్చ్
పురాణమిత్యేవన సాధు సర్వం నపాచికామ్యం నవమిధ్యవద్యం సంతః పరిచ్యాన్యకర భజంతే మూఢః పరప్రత్యాయ నయ బుద్ధిః అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేయిస్తున్నాడు. దీని భావం ఏమంటే, ప్రాచీనమైన ప్రతి ఒక్కటి మంచిది కాదు, నూతనమైన ప్రతి ఒక్కటి విడువలేనిది కాదు. సత్పురుషులు పరిశ్రమించి గ్రహించుకురు, మూర్తులైతే ఇతరుల బుద్ధి మీద ఆధారపడదు అని మహాకవి కాళిదాసు హితోపదేశం. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో, అనగా జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో కనుగొనవలసినదిగా నేను మిమ్మల్ని ప్రార్థించుతున్నాను. కొన్ని వివరములు నా దిశ్యమే మీతో చెప్పాలని తలంచుకున్నాను. నేను ఆది శంకరాచార్యుల వారికి పురుషమైన శతాబ్దిలో ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి నాలుగు పీఠములలో ఒక పీఠమైన పూరి జగన్నాథ మఠపీఠమునకు పంపబడుతుంది. ఈ పూరి జగన్నాథ మఠపీఠములో వేద పాఠశాల కలదు. ఆ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించుటకు పంపబడుతుంది. అక్కడ వేద పాఠశాలలో ఉపాధ్యాయులకును మఠాధిపతులకును నాకు మధ్య కొంత సంఘర్షణ జరిగినది. నేను 7.5 సంవత్సరములు ఆ మఠపీఠలో వేదములు అభ్యసించుకున్నాను. ఇందులో ఈ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, పురాణములు వేదములు ఉపనిషత్తులు మొదలగునవి గ్రంథములు మేము చదువుతూ ఉండగా నేను కొన్ని విషయములు కనుగొని వారితో మాట్లాడాను. అయ్యా, ఈ విషయములు ఇలా రాయబడినది, దీన్ని విషయంలో మీరు ఏమంటారు అని వాళ్ళు అడిగినప్పుడు, వారు నా బాగా విజ్ఞులయ్యి నువ్వు విద్యార్థిగా పంపటానికి నేర్చుకోవలసిన బాధ్యత ఉంది, నాకు తిరిగి నేను ప్రశ్నించరాదు, నీవు తిరిగి ప్రశ్నించినట్లయితే మేము నిన్ను ఇంటికి పంపిణీ చేస్తాము, నువ్వు క్రమశిక్షణ లేని విద్యార్థులను మేము వెలువేస్తామని వారు నన్ను భయపెట్టారు. సరే అన్నాను నేను వారితో, మరి తను ఏది కూడా తర్క వితర్కములు చేయకుండా లక్ష్యంగా నాకు సమయం దొరికినప్పుడల్లా ఆయా గ్రంథములు చదువుతూ వారు చెప్పినటువంటి విద్యయావత నేర్చుకుంటూ 7.5 సంవత్సరాలు నేను ముగించాను. ఇక తర్వాత మరి నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడి ఆ సత్యాన్ని నేను నిరూపిస్తున్నాను. ఇది వాల్మీకి రాసిన రామాయణం. దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు. ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకంలో ఇలా ఉన్నది. పూర్వం మాయానూన మధీక్షితాని పాపాని కర్మాణ్య అకృత్తుతాని అనేక పాపకర్మములు నచ్చితిని కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖ రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్షిమిచ్చుతూ ఈ విధముగా ఆయన చెప్పుకొనిస్తున్నాడు. కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే, వాల్మీకి రాసిన రామాయణము భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా, అందులో ఉన్నటువంటి ఈ శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది, మనం మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు మనం ఆయనను దేవుడిని కొలుస్తూ ఉన్నాము, యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించుచు మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయిస్తూ వస్తున్నాము కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చను చూస్తే
శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపం చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపంగా అనుభవించినట్లు తాను చెప్పుకుంటున్నాడు. ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను. అట్లు అడిగినప్పుడు మొదట నేను వారితో ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే పాపం చేసిన వాడు దేవుడిట్లు కాదు, శ్రీరామచంద్రుడు దేవుడు కాదు కనుక ఆయన చెప్పినటువంటి ప్రాప్తి ప్రకారం ఆయన పాపం చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపములు అనుభవించుటకు శ్రీరామ అవతారం ఎత్తిన కనుక మనం ఎందుకు ఈయన్ని పూజించాలి, ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుతుండగా వారు ఉగ్రుడై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు. వెలివేసిన పిమ్మట అనేకమైనటువంటి తర్క వితర్కములు మా మధ్యలో జరిగాను. ఆ పిమ్మట నన్ను వారి ఇంటికి పంపించేశారు. 7.5 సంవత్సర కాలం పూర్తయిపోయిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇక నేను ఆ పాఠశాలలో చదువు ముగించి కాలము వచ్చే వరకు నన్ను వాళ్ళు ఉంచలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూడా ఏమైందని నన్ను అడిగారు. ఇందులోకి వచ్చిస్తావని నేను అన్నాను. కొన్ని చర్చలు నేను కనుగొని వారితో ముట్టుకుంటుగా వారు ఇంట్లో తమరు శ్రద్ధగా వినండి. ఇది విమర్శనాత్మక దృష్టితో దీన్ని మీరు చూడకండి, విమర్శని కూడా మీరు అనుకోకండి. ఎందుకనగా సత్యమును బోధించుకున్నప్పుడు అది ఎంతవరకు సత్యము అన్న దాన్ని మహాకవి కాళిదాసు చెప్పిన హితోపదేశ ప్రకారముగా జ్ఞానాత్మక దృష్టితో మీరు వినండి. దీన్ని పరిశీలించండి, పరీక్షించండి. నేను చెప్పిన గ్రంథములు పేరు రాసుకుని గ్రంథములు కొని మీకు అనుమానముగా ఉంటే అది చదివి ఆ గ్రంథములలో ఇది నిజముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసి అప్పుడు మీరు సత్యాన్ని మీరు అనుసరించండి. నేను మమ్మల్ని ప్రార్థన పూర్వకముగా చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని విషయములు మీతో చెప్తున్నాను, వినండి. సత్యములలో మొదటిది శ్రీరాముని కొరకు నేను చెప్పిన విషయము అట్లా ఉంటుండగా ఆర్య కవితంతు పూర్వకాలము 11-14 పేజీలలో శ్రీరాముని కొరకు ఒక మాట ఇట్లా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదో నేను చదివి మీకు వినిపించుకున్నా, వినండి. కనక మృగము భూమిని కట్టులేదని వాడు దేవుడెట్లాయరా విశ్వనాభిరామ వినరవేమ అని 13వ శతాబ్దంలో రాముడు గారు రాసినటువంటి రచనలలో ఇది రాయబడి ఉన్నది. ఈ ఆర్య కవితంత్ర ఉపోద్ఘాతం 11-14 పేజీలో ఉన్న ఈ మాట యొక్క భావం ఏమిటంటే ఒక సందర్భము అనగా సీత, రాముడు, లక్ష్మణుడు అరణ్యములో వనవాసములో పర్ణశరలో ఉంటారు. వారు పర్ణశరలో నివసించుకున్న సందర్భంలో మాయలేడి ఒకటి రావణుని యొక్క నుండి వచ్చి అక్కడ గడ్డి మేయిస్తున్నాను. సీత ఆ యొక్క మాయలేడిని చూసి అది బంగారు లేడి వలె కనబడుతున్నది కదా అని ఆ రామునితో ఇట్లా అంటుంది. నాదా అదిగో చూడు ఆ బంగారు లేడి చూడ ముచ్చటగా ఉన్నది, అది నాకు కావలనని అనగా వెంటనే సీత వాంతి తీర్చుటకు శ్రీరామచంద్రుడు ఆ మాయలేడి వెనుక దాన్ని పట్టుకుని తీసుకుని వచ్చుటకు వెళ్ళిపోయాను. భార్యను విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు బుద్ధి లేని వాడు కదా, దేవుడు ఎట్లవుతున్నాడు అని దేవన మహాయోగి అంటున్నాడు ఈ ఆర్య కవితం ధృపోద్ఘాతములో. ఎంత ఆశ్చర్యమో అది తెలుసుకున్న నేను రాముడు దేవుడు కాడు అని నా దేశవాసులకు చెప్పాలని ఆశించాను. ఆ కారణము చేత ఈ విషయాలను నేను క్యాసెట్ రూపంలో విడుదల చేయిస్తున్నాను. ఒకటి, శ్రీరామచంద్రుడు స్వయముగా వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకంలో తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను పాపం చేసి ఇప్పుడు నేను తమిళ భవిష్యుడికి అవతారం ఇస్తున్నానని. 2, 13వ శతాబ్దంలో రామ మహాయోగి ఆయన విశ్వములు దేవుడు కాదని చెప్పుకుంటున్నాడు. ఈ విశ్వములు నేను చెప్పినవి కావు,
మనుష్యుడు పాపము చేయుచున్నాడు, అలాగుననే దేవదూతలు కూడా పాపము చేయుచున్నారు. ధర్ముని యొక్క కుమారులు అనగా నారాయణుడు నరుడు అన్నటువంటి ఋషులు కూడా అటువలే పాపము చేసిరి. అందుకు ప్రతిఫలముగా వారిద్దరు అన్నదమ్ములు నారాయణుని అంశమున్న కృష్ణార్జునుడుగా పుట్టిరి. ఈ విషయము మునుల చేత చెప్పబడిన పురాణ పీఠిక ఎందు ఉన్నది అని వ్యాస మహర్షి చెప్పెను. ఈ వ్యాస మహర్షికి వేదవ్యాసుడు అని అంటారు. వేదవ్యాసుడు చెప్పుతున్నటువంటి మాట ఇది. ధర్ముడు, ఆయనకి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నారాయణుడు, చిన్న కుమారుడు నరుడు. నారాయణ అంశము చేత నారాయణుడు నరుడు కలిసి కృష్ణార్జునులుగా అవతారం ఇచ్చారట. అంతకు పూర్వము నారాయణుడు నరుడు అన్నటువంటి వాళ్ళు ఋషులుగా ఉండేవారు. వాళ్ళు మనుష్యులు దేవతలు ఏ విధముగా పాపము చేశారు, ఆ విధముగా వీళ్ళు పాపము చేసి ఆ పాపము యొక్క ప్రతిఫలము క్రమరూపములు అనుభవించడానికి కృష్ణార్జునులుగా జన్మించారని వ్యాస మహర్షి సంపూర్ణ మహాభారతము యొక్క గ్రంథకర్త, భగవద్గీత యొక్క గ్రంథకర్త. ఆయన మురుడు చేత చెప్పబడి ఉన్నది ఈ మాట పురాణ పీఠకి ఎందుకని తాను స్వయముగా సాక్షి చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వేదవ్యాసుడే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవుడని చెప్పుతున్నాడు. ప్రియ దైవాన్ని వస్తున్నారా, మీరు జ్ఞానాత్మక దృష్టితో ఈ విషయాన్ని పరీక్షించండి. భగవద్గీత జ్ఞానయోగం 4:8 ఒక శ్లోకం ఉన్నది. ఈ శ్లోకము ఏమని చెప్పుతున్నదంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా ఈ శ్లోకము యొక్క భావము, సాధు జనాంగములకు పరిత్రాణము సంగుచూ దుష్టులకు సంహరించుచూ యుగ యుగములలో ఈ పనిని జయించూ ధర్మము ధరణిపై స్థాపించుటకు నేను అవతారం ఎత్తుతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నట్లు వ్యాస మహర్షి చెప్పుతున్నారు. ఈ వ్యాస మహర్షి పురాణ పీఠికలో శ్రీకృష్ణులకు పాపము వేసి అనుభవించుటకు శ్రమలను అనుభవించుటకు కృష్ణ అవతారం ఎత్తనని చెబుతూ ఇక్కడ భగవద్గీతలో ఈయన దేవుడు అని చెప్పుతున్నాడు. ఇది ఏది నిజమో, ముందు చెప్పినది నిజమా లేక వెనక చెప్పినది నిజమా, రెండులో ఒక్కడ చేత రాయబడి అన్నది. ఆయనే వ్యాస మహర్షి. ఎంత విచిత్రముగా ఉన్నదో ఆలోచించండి. నిధులు ఇవ్వకండి, కోపము తెచ్చుకోకండి, విమర్శ అంతకంటే అనుకోకండి. ఇది సత్యం, గ్రహించండి. వేదవ్యాసుల చేత భగవద్గీత కూడా రాయబడినదని లోకులు ఒత్తు పలుకుతున్నారు, కానీ అది కాదు. భగవద్గీత ఖ్యాతి అని వాని చేత రాయబడినది. ఖ్యాతి ఒక వేద బ్రాహ్మణుడు, ఆయనకు వేదముల యొక్క సారాంశము తెలియదు, పురాణముల యొక్క వివరములు అంతకంటే ఆయనకు తెలియదు. అయినను ఈయనకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి ఆయన భగవద్గీత అనేటువంటి అంశము రాసి తన కొత్త పోషణ తనకై ఆ కాలములో వేద మహర్షి యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయన ఎద్దకు వచ్చి వేద వ్యాసులకు దంకితం చేశాను. వ్యాసుడు దానిని కొనుక్కొని అసంపూర్ణమైనటువంటి మహాభారతములో ఏమి చేస్తే సంపూర్ణంగా ఆలోచించింది ఆయన పరిశీలించి ఇది ఈ అసంపూర్ణ మహాభారతమైనటువంటి మనం పొందినట్లయితే ఈ సంపూర్ణ మహాభారతముగా అవుతుంది కదా అనే ఉద్దేశము కలిగి దీన్ని అందులో పొందుపరిచాడు.